లోక రక్షకుడువైన మా యేసయ్య, మీ అనాది సంకల్పమును బట్టి భూమి మీద అనేకులను మీరు వెదకి రక్షించుకున్నారు. ఈ ఉదయకాలమందు రక్షించబడ్డాను అని చెప్పుకుంటున్న ప్రతి బిడ్డ విషయమై ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి వారిలోనూ మీరు కార్యము జరిగించండి. అపారమైన మీ కృప వారి మీద ఉంచండి. శాశ్వతమైనటువంటి మీ ప్రేమని వారు రుచి చూసి ఆ ప్రేమ నుండి ప్రక్కకు తొలగకుండా జీవించటానికి కృపదయచేయండి. ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వారును వారి కుటుంబంలో ఉన్న పిల్లల పిల్లల్ని దయచేసి మీరు రక్షించండి ప్రభా. నీ కృప ద్వారానే ప్రజలు రక్షించబడాలి. నా ద్వారా రక్షించబడలేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని. విమోచన కార్యము మీ వలననే సాధ్యము ప్రభువా. దయచేసి వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వారి కుటుంబంలో ప్రతి వారిని దయచేసి రక్షించండి స్వామి. ఆ కుటుంబాల్లో మీ భయము దయచేయండి, మీ అందరి భక్తి దయచేయండి, మీరంటే ఇష్టాన్ని పుట్టించండి స్వామి. మీరే ప్రతి కుటుంబంలో ఈ కార్యాలు జరిగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 28వ తారీఖు 2024 బుధవారం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము ప్రియులారా 4వ వచనం. రాజు, నీవు ప్రధాన యాజకుడైన హిజ్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కము మొత్తము చూడుమని అతనితో చెప్పాను. ప్రియులారా, రాజైన యోషియా శాస్త్రులతోనూ శాస్త్రీయునైన షాఫానుతోనూ ప్రధాన యాజకుడైన హిల్కియాతోనూ చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ రాజుగారు దేవుని మందిరంలో ద్వారపాలకులుగా ఉండి జనుల యొద్ద వసూలు చేసిన యెహోవా మందిరములో ఉంచిన రొక్కము మొత్తము చూడమని ప్రధాన యాజకుడైన హిజ్కియాకు చెప్పాడు. దేవుని మందిరములో వసూలు చేసిన రొక్కము అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ప్రభు పిల్లలు బాగా గమనించాలి. ప్రభు పిల్లలు బాగా గమనించాలి అంటే, ప్రియులారా, దేవుని మందిరంలో మనము రొక్కమును ద్వారపాలకులు వసూలు చేసిన సొమ్ము ఆ రొక్కమును అంతటిని కూడా చూడమని ప్రధాన యాజకునికి చెప్పాడు. రాజు దేశాన్ని పరిపాలించేవాడు. పరిపాలించే రాజు దేని మీదైనా తనకు అధికారం ఉంటుంది. అయినా మందిరంలో ద్వారపాలకులు వసూలు చేసే ఆ రొక్కమును యాజకుడైనటువంటి ఆ హిల్కియా వెళ్ళి చూడమని చెప్తాడు. దాని అంతటినీ కూడా రొక్కము మొత్తము చూడమని అతనితో చెప్పాడు. ఒక సైనికుని కానీ సైన్యాధిపతికి కానీ మంత్రికి కానీ ఇవ్వలేదా పని, యాజకునికి మాత్రం చెప్పాడు. దేశానికి రాజైనా మందిరానికి యాజకుడే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. చాలామంది ఈ రోజున మందిరాలలో యాజకత్వాన్ని లేక యాజకుని తిరస్కరిస్తూ ఉంటారు. యాజకుని విషయంలో చాలామంది ప్రజలు ఖాతరు చేయకుండా ఉంటారు. ప్రియులారా, చాలామంది ఎంతోమంది మందిరాలకు వెళ్ళి మేము ఇచ్చిన కానుకలు ఏమయ్యాయి, మీరు దేనికి ఖర్చు చేశారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.
ఈయనకు కారు ఎట్లా వచ్చేది? ఈయన చాలా ఖరీదైనటువంటి భోజనాలు తింటున్నాడు అని అంటారు. ఒకప్పుడు ఆయన పస్తులు ఉన్నప్పుడు మీరు చూడలేదు కదా, ఆయన పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో మీరు ఆయన్ని చూడలేదు కదా. మీరు ఆయన ఎన్ని రోజులు ఆయన కుటుంబం ఆకలితో ఉందో, ఎన్ని రోజులు వస్త్రాలు లేకుండా బాధపడ్డారో చూడలేదు కదా. ఈరోజున ప్రభువు కనికరించి పట్టడు అన్నం ఇచ్చాడు, కట్టుకోవటానికి ఒళ్ళు కప్పుకోవటానికి దుస్తులు ఇచ్చాడు. అంత మాత్రాన ఆయన కాలినడకతో నడిచిన నడకలు మీరు చూడలేదు కదా. అయినా ఈరోజున ప్రభు కనికరించి కారు ఇచ్చాడు. అయినంత మాత్రాన రాజువైన సంఘ పెద్దవైన సంఘంలో విశ్వాసివైన దయచేసి మందిరము జోలికి పోకూడదు, మందిరములు ఉన్న ఆ రొక్కము గురించి మాట్లాడకూడదు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ రొక్కము యాజకులే చూసుకోవాలి. ఎంత పెద్ద రాజైనా ఎంత గొప్ప అధికారి అయినా మందిరంలో ఉన్నటువంటి వాటి విషయమై జోక్యము చేసుకోకూడదు. యోషియా రాజు దావీదు తన పితరుడైన దావీదు నడిచిన ప్రవర్తన యందు నడవడమే కాకుండా యోషియా రాజు ప్రియులారా శాస్త్రులతో, ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులతోనూ యాజకులతో, దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించే యాజకులతోనూ చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన తన కోశాగారంలో ఉన్న డబ్బు విషయం కాకుండా దేవుని మందిరములో ఉన్న ఆ రొక్కము విషయమై యాజకులకే అప్పగించాడు. దేవునిది దేవునికే, రాజుది రాజుకే ప్రభువు చెప్పాడు, కైసరుది కైసరికి, దేవునిది దేవునికి అని చెప్పాడు. కాబట్టి ఆ కృపగల దేవుని యొక్క మాటల చొప్పున మనము జాగ్రత్తగా, ప్రభు పిల్లలు మనం, చాలామంది మందిరంలోకి వెళ్ళి ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. తప్పు కదా, యాజకుని ప్రశ్నించే అధికారము, శాస్త్రిని ప్రశ్నించే అధికారము రాజులకైనా లేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను ప్రియులారా మనము ఆరోగ్యంగా ఉండాలి, మనము ఆత్మీయంగా ఉండాలి. మన పిల్లలు దీవించబడాలంటే మనకు వాక్యోపదేశం చేసే ఆ భక్తులతోనూ, మన కొరకు యాజక ధర్మాన్ని నిర్వర్తించే ఆ భక్తులతోనూ మనము జాగ్రత్తగా ఉండాలి, వినయ మనస్కులై ఉండాలి. వారిని ఎంత మనం ప్రేమిస్తామో, ఎంత వారిని గౌరవిస్తామో, అన్ని దీవెనలు మనకు మన కుటుంబానికి ఉంటాయి. ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేదు కదా, ప్రతి వ్యక్తి కూడా మనుషుల్నే చూస్తూ ఉన్నారు. దేవుడు ఈ శాస్త్రులను కానీ యాజకులను కానీ ఆ కృపగల దేవుడు తన ప్రతినిధులనుగా మన కొరకు ఇచ్చాడు. కాబట్టి మీకు వాక్యం బోధించే బిడ్డల్ని గౌరవించండి, మీకు యాజక ధర్మాన్ని నిర్వర్తించే దైవ సేవకులను గౌరవించండి. వారిని గూర్చి ఎప్పుడూ చెడుగా మాట్లాడకండి. వారిని గూర్చి కానీ, వారి భార్యను గూర్చి కానీ, వారి పిల్లలను గూర్చి కానీ ఎప్పుడూ చెడుగా మాట్లాడకండి. వారు కూడా మనుషులే, వారేమీ దేవదూతలు కాదు, ఆ మనుషులే. వారికి ఉన్న బలహీనతలు వారికి ఉంటాయి, వారు దేవునికి లెక్క ఒప్పు చెప్పుకుంటారు. అయితే మీరు వారి విషయమై మాట్లాడి శాపగ్రస్తులు కాకండి. ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, ఎంతోమంది బిడ్డలు సేవకుల కుటుంబాలని గురించి మాట్లాడి పతనమైపోయారు. ఎంతోమంది బిడ్డలు సేవకుల మీద దండెత్తి వారిని ఏదో దుర్భాషలాడి, వారి మీద ఏదో లేనిపోనివి మాట్లాడి వారి జీవితాలని పాడు చేసుకున్నారు. మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబాలు సమాధానంగా ఉండాలి.
ఆర్థికంగా మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలి. కాబట్టి మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా మీకు వాక్యం బోధించే ధర్మశాస్త్రోపదేశకులతోనూ, యాజక ధర్మాన్ని నిర్వర్తించే యాజకులతోనూ గౌరవంగా మసలాలని నా ప్రార్థన. వారి కొరకు ప్రార్థించండి, అవకాశం ఉంటే వారి కొరకు ఉపవసించండి, వారి కొరకు కన్నీరు కార్చండి. దేవా, మాకు ఉపదేశించే ఈయన, మాకు యాజక ధర్మాన్ని నిర్వర్తించే ఈయన జీవితాంతం నమ్మకంగా మీ ఎదుట పనిచేయటానికి, ముఖ్యంగా ఆర్థికం విషయంలో నమ్మకంగా పనిచేయటానికి కృప చూపెట్టమని చెప్పాలి, ప్రార్థించాలి. రాజుగారు అంటున్నారు, హిల్కియా యుద్ధకు పోయి ద్వారపాలకులు వసూలు చేసినటువంటి ఆ సొమ్ము, ఆ రొక్కమును చూడు అని అన్నాడు. యాజకులు కూడా గమనించాలి, దేవుని బిడ్డలిచ్చిన సొమ్ముని జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ప్రభు చిత్తమైతే రేపు ఈ విషయాలు మీకు చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.